చైర్మన్ మనోహర్ గారు గత ఒక నెల రోజుల నుంచి ఇంకో రెండు నెలల నుంచి ఈ ప్లానింగ్ లో ఉన్నారు అండ్ మరి గత కొద్ది రోజులుగా చాలా కష్టపడుతున్నారు ఈ కష్టమంతా ఆయనదే సో జరగబోతున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేస్తున్నటువంటి రాబోతున్నటువంటి కార్యకర్తలకు వీర మహిళలకు అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక సుస్వాగతం జాగృతగా రండి సభని జయప్రదం చేయండి సురక్షితంగా ఇళ్ళకి వెళ్ళండి థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ నాగబాబు గారు అందరికి నమస్కారం అండి రేపు మధ్యాహ్నం 3 గంటలకు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రజల కోసం ఏ విధంగా మా పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందో పార్టీ శ్రేణులకు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారు సిద్ధమయ్యారు ప్రతి జనసైనికుడు వీర మహిళ అనేక ప్రాంతాల నుంచి మీరు తరలిస్తున్న సందర్భంగా మా అందరి తరఫున మీకు మనవి ఏంటంటే దయచేసి ప్రతి జిల్లాకి ఇన్స్ట్రక్షన్స్ పంపించడం జరిగింది ఏ ప్రాంతంలో మీకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు ఏ ప్రాంతంలో మీరు అక్కడ కార్లోంచి దిగిన తర్వాత మీరు ఎటువంటి రహదారిపైన మీరు నడుచుకుంటూ ఈ ప్రాంతానికి రావాలో వీటిపైన దయచేసి మీరు కొంచెం సమయం వెచ్చించి ఒకసారి మన పార్టీ పెద్దలను కూడా మీరు సంప్రదించి ఆ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం దయచేసి తూచా తప్పకుండా పాటించండి దాదాపు 15 రోజుల నుంచి రాత్రి పగలు అహర్నిశలు కృషి చేసి 12 కమిటీలు ఇక్కడ చక్కటి ఏర్పాట్లు మీ అందరి కోసం చేశారు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం మీరు సురక్షితంగా రావాలి క్షేమంగా తిరిగి వెళ్ళాలి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం మీరు విని భవిష్యత్తులో మన పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి చక్కగా మీరు తిరిగి వెళ్ళి మన గ్రామాల్లో ఆ సందేశాన్ని తీసుకెళ్లే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాలి అనేక సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి దయచేసి అధికార యంత్రాంగం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉంది ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాడే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ తోటి ఒక కమిట్మెంట్ తోటి అందరినీ సమానంగా చూసుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫీసర్లందరినీ కూడా మేము ఎప్పుడు గౌరవించుకుంటూనే ఉంటాం కాబట్టి దయచేసి రేపటి రోజున మా జన సైనికులు ఎక్కడ కూడా మీరు ఆటంకం కలిగించబాకండి జిల్లాల నుంచి తరలి వస్తున్న మా నాయకులకు కార్యకర్తలకు ఎక్కడ కూడా మీరు ఇబ్బంది కలిగించకుండా మీరు దయచేసి మీరు సహకరించండి ఈరోజు ఉదయం కూడా కొన్ని సంఘటనలు చూసాం నా మనవి ఏంటంటే ఒక పండుగ వాతావరణం జరగాలి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో జరగాలి ఇది అందరూ చేసుకోవాల్సిన కార్యక్రమం ఇది ఇదేదో ఒక పార్టీ పరంగా రాజకీయ పార్టీ వేదికగా మీరు దయచేసి భావించబాకండి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాని కోసం ఆంధ్రప్రదేశ్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తే మన ప్రజలు ఇంకా ఆనందంగా ఉంటారనే తపనతో పనిచేసే వ్యక్తి దానికోసం మేము సిద్ధమయ్యాం తప్ప మీలాగా ఈ చిన్న చిన్న ఆలోచనలు ఉదయం లేచి మీ సమయానంతా ఏ విధంగా ఈ సభకి ఆటంకాలు కలిగించాలనే ఆలోచనలు మాత్రం ఎప్పుడు కూడా మాకు రావు సభని విజయవంతం చేయడానికి రైతాంగం మహిళలు యువత పెద్ద ఎత్తున ఈ సభ ప్రాంగణానికి చేరబోతున్నారు దామోదరం సంజీవయ్య గారి నా పేరుతోటి ఈ సభకి నామకరణం ఎందుకు జరిగిందంటే ఆ విధంగా ఒక కమిట్మెంట్ తోటి నిజాయితీగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన నిలబడిన విలువల కోసం మా జనసేన పార్టీ కూడా ఈరోజు ఆ విలువల్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది దానికోసమే మనకి పదవులు దానికోసమే ఈ ప్రభుత్వం అంతేగాని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజలు ఇచ్చిన ఈ మెజారిటీని ఇచ్చిన తీర్పుని మీరు అగౌరవపరుస్తూ ప్రతి వర్గాన్ని ప్రతి ఒక్క శాఖని మీరు ఇబ్బంది పెట్టే విధంగా మీరు పనిచేస్తున్న తీరు చూస్తే చాలా బాధ కలిగిస్తుంది చక్కటి ఏర్పాట్లు చేశాం పార్టీ తరఫు నుంచి కూడా మా సంస్కృతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది మన రాష్ట్ర చరిత్ర మన సంస్కారం మన సంస్కృతి ప్రతిబింబించే విధంగా
అద్భుతమైన కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశాం. దయచేసి మీరందరూ సహకరించండి. రేపు 3 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో సభ ప్రారంభం అవ్వాలి. ఎందుకంటే ఎక్కువ సమయం దీనికి లేట్ అయిపోతే మనందరికి ఇబ్బంది అవుతుంది. మన పార్టీ అధ్యక్షులకు కూడా మనకు కావాల్సినంత సమయం ఇవ్వాలి ఆయన ఉపన్యాసానికి. కాబట్టి దయచేసి మీరందరూ ఉదయమే బయలుదేరి మీ ప్రాంతాల్లో ప్రశాంతమైన వాతావరణంలో సురక్షితంగా మీరు ఇక్కడ రమ్మని మిమ్మల్ని ప్రత్యేకంగా మేమందరం కూడా కోరుతున్నాం. పార్టీ తరఫున నిండు మనసుతోటి స్వాగతం పలకడమే కాకుండా ఇక్కడ జరిగిన ఏర్పాట్లు మజ్జిగ కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, పులిహారులు కానివ్వండి, పెరుగన్నం కానివ్వండి, గ్రామస్తులు ఇప్పటం గ్రామస్తులు మీకోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఏర్పాట్లు చేశారు. అన్ని ప్రాంతాల్లో హైవే పైన అనేక ప్రాంతాల్లో టెంట్లు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసి మన జన సైనికులు మిమ్మల్ని ఆహ్వానించే విధంగా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఆగండి, వాళ్ళని కూడా మీరు అభినందించండి. వాళ్ళు మన పార్టీ కోసం చేస్తున్న కార్యక్రమాల్ని మీరు గౌరవించండి. మీరు కూడా తిరిగి వెళ్ళేటప్పుడు సురక్షితంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారు, మీరు ఇంటికి చేరే వరకు ఎప్పుడు కూడా మాకు ఆలోచన మీ గురించే ఉంటుంది. క్షేమంగా వెళ్ళండి. ఈ సభని ఖచ్చితంగా మనం రాష్ట్రంలో ఏనాడు జరగని విధంగా ఒక అద్భుతమైన రాజకీయ వేదికగా మనం చేసి చూపిద్దాం. రాబోయే రోజుల్లో మన వ్యూహాలు ఎట్లా ఉంటాయి, ఎటువంటి కార్యక్రమాలు మనం చేయబోతున్నాం, ఏ విధంగా మన భవిష్యత్తులో రాబోయే ఎన్నికలకు మనం సిద్ధమవుతాం, దీనిపైన మన పార్టీ అధ్యక్షులు మన అందరినీ ఉత్తేజపరిచే విధంగా ఒక అద్భుతమైన డైరెక్షన్ ఇస్తారు. రేపు దానికి మీరు సిద్ధమవ్వండి. కష్టపడి మనం ముందు తీసుకెళ్దాం. జనసేన పార్టీ విజయం కోసం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. దాంట్లో మీరందరూ కూడా నిండు మనస్సుతోటి భాగస్వాములు అవ్వమని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చెప్తా, అందరికన్నా ముందు కళ్యాణ్ గారు వచ్చేస్తారు సభకి, డోంట్ వరీ. గతంలో అనేక సభలు జరిగినాయి, ఏంటి ప్రత్యేకత అంటే ఇప్పటికి 8 జరుగుతున్నప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏంటి ఒక కొత్తదనం ఉందని చెప్తున్నారు, ఏంటి కొత్తదనం? రెండు విషయాలండి. అదేంటంటే 2 సంవత్సరాల నుంచి కరోనా పరిస్థితుల వలన క్షేత్రస్థాయిలో ఈ విధంగా బహిరంగ సభ మేము ఏర్పాటు చేసుకోలేకపోయాం. రెండోది, పార్టీ అంచెలంచెలుగా ఒక్కొక్క ఇటుక వేసుకుంటూ మేము స్థానిక సంస్థల దగ్గర నుంచి మా మండలం నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేసుకుని ఒక అద్భుతమైన స్ట్రక్చర్ ఏర్పడింది ఈ రోజున. సో ఎవరైతే ఇక్కడ బాధ్యత తీసుకున్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళు కూడా ఈ బాధ్యతల్లో భాగస్వాములై పాలు పంచుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అన్ని జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, కొంతమంది వేరే దేశాల నుంచి కూడా వచ్చారు మా జన సైనికులు. ఇంకో విషయం ఏంటంటే, ఇతర రాజకీయ పార్టీల గురించి నేను కామెంట్ చేయను, కానీ మా పార్టీలో మాత్రం నిండు మనసుతోటి మనం వెళ్ళడమే కాకుండా మనం ఇంకేం చేయగలుగుతాం పార్టీతో ఆలోచించే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ సభ ఆ విలువలతో కూడిన సభ, రాష్ట్ర ప్రజల కోసం కూడా మేము చేయబోయే కార్యక్రమాల కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అంటే అధికార అహంకారంతో కొన్ని కార్యక్రమాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు నేను తప్పు పట్టను, పాలకులు ఆ విధంగా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా రాష్ట్రంలో ఈ రోజుకి కూడా ప్రజాస్వామ్య వాదులు ఉన్నారని ఇప్పటం గ్రామస్తులే దానికి నిదర్శనం. వాళ్ళు ఒక మంచి ఆలోచనతో వాళ్ళు నిలబడి ధైర్యం నింపారు రాష్ట్ర ప్రజలకి. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే, రాజకీయ నాయకులు వచ్చి బెదిరించినా సరే, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, పవన్ కళ్యాణ్ గారికి మేము అండగా నిలబడతాం అని వాళ్ళు ముందుకు వచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారి అహంకారానికి, మన ఆత్మగౌరవానికి జరిగే పోరాటం ఇది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, మన ప్రజలు సామాన్యులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం ఇది. దానికోసమే ఒక అంకిత భావంతో ఈ సభని ప్రతి ఒక్కరూ ముందు తీసుకెళ్తున్నాం. పోలీసులు పెట్టిన ఆంక్షల గురించి మీ అందరికీ తెలుసు. కోవిడ్ లేకపోయినా కూడా కోవిడ్ పరిస్థితులు ఉన్నాయన్నారు, మాస్క్లు వేసుకోపోతే 100 రూపాయలు ఫైన్ అన్నారు. మరి ముఖ్యమంత్రి గారు, ఆయన కేబినెట్ సహచర మంత్రులు, శాసనసభలో జరుగుతున్న సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి మీ అందరు చూశారు. అయినా కానీ మేము దాన్ని గౌరవిస్తున్నాం. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే, స్లోగన్స్ కానీ ఉపన్యాసాలు కానీ రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంట. దేనికోసం మరి ఈ సభ? ఇతర రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టకుండా మా సమావేశాల్లో మేము మాట్లాడే మాటలు కానీ, మా స్లోగన్స్ కానీ, మా జన సైనికులు కానీ అనే మాటలు వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదంట. జగన్మోహన్ రెడ్డి గారైతే సిద్ధమవ్వాలి, ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారైతే సిద్ధం, ఎందుకంటే మేము ఏది మాట్లాడినా నిజాయితీగా రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, పోలీసు వారు వాళ్ళు చేసిన నిబంధనలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, మేము
కష్టపడి ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ వాళ్ళని మేము గౌరవించుకుంటూ మేము చేసిన ఏర్పాట్లు మేము చేశాం చాలా అద్భుతంగా వాలంటీర్ ఫోర్స్ ఏర్పాటు చేశారు 1100 మంది మా పార్టీలో యువత ముందుకొచ్చి ఈ రోజున వాలంటీర్లుగా నిలిచారు ఎందుకంటే మాకు ఈ రోజుకి కూడా ఒక పూర్తి నమ్మకం లేదు ఎటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు ఏ విధంగా మాకు ఆ సపోర్ట్ సిస్టం ఇస్తారనేది కాబట్టి సభ ఏర్పాట్లలో మాత్రం ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్ని పార్టీల గురించి తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు వారి వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం అనుమతులు ఉన్నాయి 365 రోజులు ఆయన ఫ్లెక్సీలే ఉంటాయి ఆ వారధి పైన కానీ ఈ రోజున చిన్న ఫ్లెక్సీలు అది కూడా చిన్న చిన్న సైజ్ ఫ్లెక్సీలు మా జనసైనికులు కష్టపడి రాత్రి కట్టుకుంటే ఈరోజు ఉదయం మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి ఎస్కార్ట్ సర్వీస్గా పోలీసు యంత్రాంగం నిలబడి తీసేస్తున్నారంటే అది చాలా బాధ కలిగించింది ఆశ్చర్యం కలిగించింది ఇది చాలా ప్రజాస్వామ్యంలో మనందరం తలదించుకునే రోజు మా పండుగ వాతావరణంలో మేము సభ జరుపుకుంటుంటే మీకెంత ఎందుకు అంత కష్టం వచ్చిందో మాకు తెలియదు ఎందుకు అంత బాధ వచ్చిందో మాకు తెలియదు దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేయబాకండి నిలబడండి ప్రజల కోసం నిలబడండి ఎవరిని ఇబ్బంది పెట్టబాకండి ఒక అంకిత భావంతో మనం పనిచేసుకుంటేనే ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లగలుగుతాం దాన్ని మీరు గుర్తించండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్రంలో ఆల్రెడీ నాకు తెలిసినంత 6 గంటల పవర్ కట్ గ్రామాల్లో చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో సో ఆటంకాలు అన్ని విధాలుగా సృష్టిస్తారండి దానికి సిద్ధం అవ్వాలి ఇది సహజం వాళ్ళ ఆలోచన విధానాలే ఆ విధంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఒక పాలకులుగా వాళ్ళు ఏదో ఇదేదో రాజ్యాధికారం అని భావించినప్పుడు తప్పకుండా ప్రజలు కూడా గమనిస్తూనే ఉంటారు ఇది ఎక్కువ రోజులు సాగం ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు వచ్చినాయి సాగనంపే రోజులు వచ్చినాయి ప్రజలు నిలబడతారు మా పక్షాన అదే మాకు చాలు మీరు అన్నారు లక్షల్లో వస్తారండి పవన్ కళ్యాణ్ గారి సభ అన్నప్పుడు ఖచ్చితంగా మా జన సైనికులు నిజాయితీగా నిండు మనసుతోటి వాళ్ళు కష్టపడైనా సరే సభని విజయవంతం చేయడానికి లక్షల్లో వస్తారు అది మీరే చూస్తారు రేపటి రోజున ఎంత బ్రహ్మాండమైన సభ జరిగిపోతుందో అంటే మేము ఏర్పాటు చేసే ప్రతి పార్టీ కార్యక్రమాల్లో ముందుగా మా పార్టీ అధ్యక్షులు డైరెక్షన్స్ మేరకు ఆయన కూడా స్వయంగా చూస్తారు ఏర్పాట్లు జరిగినా లేదా మహిళలకి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ఆ విధంగా వాళ్ళని వాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మేము మా కమిటీల్లో కానివ్వండి వాళ్ళు కల్పించే స్థానాల్లో కానివ్వండి మొన్నటి రోజున జరిగిన స్థానిక సంస్థల్లో ఎక్కువ శాతం ఎంపీటీసీలుగా సర్పంచులుగా మహిళలే మా పార్టీ నుంచి గెలిచారు జనసేన పార్టీ నుంచి అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం భవిష్యత్తులో మహిళల కోసం వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా రాజ్యాంగంలో కల్పించిన హక్కులతో కాకుండా అదనంగా మనం ఏమైనా చేయగలిగితే తప్పకుండా జనసేన పార్టీ మహిళా ప్రపంచాన్ని ముందు తీసుకెళ్ళడానికి అందరికన్నా ముందే ఉంటుంది థ్యాంక్ యూ